టైం కూడా థ్రిల్లింగ్గా అనిపించింది. మొన్న 500 తీసుకుని టీ దగ్గర కూడా కమిషన్ తీసుకున్న ఈ అమ్మాయి నిన్న రాత్రి ఏమీ తీసుకోకుండానే ఇచ్చిన సర్ప్రైజ్ ట్రీట్కి ఫ్లాట్ అయిపోయాను. నిన్న రాత్రి తను చెప్పే వరకు నాకు తెలియదు తన పేరు ప్రకృతి అని. షీఈస్ నేచర్. షీ బికేమ్ మై నేచర్. She has an interesting personality. ఏంట్రా టూరిస్ట్ కోసం పరిగెత్తకుండా సింగిల్ గా వచ్చిన సిగరెట్ కలుస్తున్నావు? అది లెగ్గేటాక మన దగ్గరికి ఎవరు వస్తారా? నెక్స్ట్ టైం చూస్తున్నాలే వెళ్ళు. బుర్రా కేవ్స్, వాటర్ ఫాల్స్, చాపరాయ్, అర్కు వ్యాలీ, ట్రావెల్ మ్యూజియం, షూటింగ్ స్పాట్స్, అన్ని లొకేషన్ సింగిల్ పేమెంట్ మీద చూపిస్తా. ఇందులో మాయా లేదు, మోసం లేదు. తక్కువ టైం లో ఎక్కువ ప్రదేశాలు చూపిస్తా. ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చారు ఏది మిస్ అవ్వకుండా అన్ని చూపిస్తా. బుర్రా కేవ్స్ చూద్దామని. బుర్రా కేవ్స్ చూద్దామన్నా లేక నన్ను చూద్దామన్నా? హే అదేం లేదు, కేవ్స్ చూద్దామని వచ్చాను. సరదాగా అనాలి, కంగారు పడద్దు. అయినా ఈ టైంలో కేవ్స్ చూడడం ఏంటి? మిట్ట మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకు సూర్యాస్తమయంలో గుహలోకి వెళ్ళి హోల్స్ కింద నించుంటే వెచ్చని ఆ సూర్యకిరణాలు మొహానికి తాకుతుంటే చల్లటి గాలికి చుట్టు అలా పైకి లేస్తుంటే ఆహా ఆ ఫీలింగే వేరు. దేనికైనా టేస్ట్ ఉండాలి సార్ ఫస్ట్. అవును, నువ్వేంటి ఇక్కడ? ఏదో పొట్టగొట్టు కోసం ఇలా పొద్దున్న వేపలులు, మధ్యాహ్నం గైడ్, సాయంత్రం సీజనల్ ఫుడ్. ప్రస్తుతానికి ఇదే నా జీవితం. సరే బాస్, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. నేను ఆ టూరిస్టులతో సరదాగా టైం పాస్ చేసుకుని చూసిన ఈ ప్లేస్ షూటింగ్ లోకి చాలా ఫేమస్. ఒక్కడ సినిమాలో భూమిక సోలో సాంగ్ చేసింది ఇక్కడే. అవునా భూమిక, నువ్వు చూసావా? చూడడం ఏంటి, ఫోటో కూడా తీయించుకున్నాను. అసలు భూమికతో ఇక్కడ సాంగ్ తీయమని ఎంఎస్ రాజు గారికి చెప్పింది నేనే. సినిమా సూపర్ హిట్ అంతే. వెంటనే ఎంఎస్ రాజు గారు ఈసారి త్రిషన్ తీసుకొచ్చారు. నువ్వు వస్తానంటే నేనొద్దంటాను, అది హిట్. అప్పటి నుంచి ఆయన ఇక్కడ సినిమాలు తీయడం సెంటిమెంట్ గా మారింది. మీరుండడం మీ అదృష్టం. అరగంటే మీకు టైం, ఎంజాయ్ చేయండి. ఏంటి బాసు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు? అదేం లేదు, అరకులో నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వే అక్కడ ఉంటున్నావు. ముందు ముందు టూరిస్టులు ఇక్కడ చూడటానికి వస్తారేమో. చూడటానికి అమాయకంగా కనిపిస్తావు, ముదురువే. కానీ నువ్వు చూడటానికి చాలా ముదురులా అనిపిస్తావు, కానీ అమాయకురాలివి. మీ సిటీ వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం బాసు. అవును, బుర్రా కేస్ ఎంజాయ్ చేశారా? నువ్వు చెప్పినట్టే చేశాను. మైండ్ బ్లోయింగ్, ఆనందమే వేరు. Thank you.
ఫారెన్లో కూడా ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు. నీ టేస్ట్ నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. థ్యాంక్స్. నాకన్నా ఎక్కువ మాటలు చెప్తున్నావు. నువ్వు కూడా గైడ్గా చేయరాదు, డబ్బులు బాగా వస్తాయి. షీస్ డిఫరెంట్. మీ అమ్మాయి మీట్ అయ్యాక నాకు ఒక విషయం అర్థమైంది. మనిషి బతకడానికి పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదని, జస్ట్ తెలివితేటలు ఉంటే చాలని, ఒక మనిషికి ఏం కావాలో, ఎలా హ్యాపీగా ఉంచాలో ప్రకృతికి బాగా తెలుసు. ఒక అమ్మాయిలో ఎవరైనా అందుకంటే ఏం కోరుకుంటారు? అందుకే ఐ లైక్ హర్. టు బి ఫ్రాంక్, ఐ లవ్ హర్. ఆమెతో గడిపిన ప్రతి క్షణం ఓ మధుర క్షణం. ఇలా హ్యాపీగా గడిచిపోతున్న నా జీవితంలో సడన్గా ఒక అలచడి. అది చెప్పుకునే అంత పెద్ద ప్రాబ్లము కాదు, చెప్పుకోలేనంత చిన్న ప్రాబ్లం కూడా కాదు. కాదు, మా తమ్ముడు. నీ అబ్బాయి నిన్ను మామూలుగా చూసే కంటే మాస్ లో చూడటమే బెటర్. ఏ అంత అందంగా ఉందా నా ఫేస్? నీ కుల జోక్లు ఇంకా మానలా? మాంతే గుర్తుపట్టవేమో అని కంటిన్యూ చేశాను. అంటే అయినా నువ్వేంట్రా, నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను, షాక్ అయ్యావు. ఇలా సడన్ ఇంటర్వ్యూ ఇస్తే అవ్వడైనా షాక్ అవుతాడు. చిన్నపిల్లని నేనవనా? ఈ గాల్ సీన్ గాడు వచ్చాడని గుర్తుండాలంటే ఆ మాత్రం షాక్ ఉండాలి. నేను మామూలుగా చూస్తేనే మర్చిపోలేము, ఇంకా షాక్ ఒకటి. అవునా, నేను ఇక్కడున్నానని నీకెవరు చెప్పారు? నీ బాబు. డాడీ, ఇండియాకి రాకముందు మెయిల్ చేసావు, వచ్చాక మెసేజ్ కూడా చేయలేదు. అందుకే మీ డాడీని కాంటాక్ట్ చేసా, నిన్ను ట్రేస్ అవుట్ చేసా. నేనంటే ఎంత లవ్ రా నీకు? రే, ఈ లవ్ ఇప్పుడు కాదురా, నువ్వు నాకు కాలేజీలో బచ్చే గాడిగా ఉన్నప్పటి నుంచి రా. అంటే నువ్వు నాకు జూనియర్గా ఉన్నప్పటి నుంచి అని. రే సూదాఫీ, కాఫీ దాపోరా. ఎదవ దొరికాడు.